రాజకీయాల్లో సైద్ధాంతిక సంఘర్షణ ఉండాలి, వ్యక్తిగత ఘర్షణ ఉండకూడదు. కమ్యూనిస్టులకి భారతీయ జనతా పార్టీకి అస్సలు పడదు సైద్ధాంతికంగా, కానీ రోడ్ల మీదకి వెళ్ళి తలకాయలు పగలగొట్టుకోరు. ఏ కేరళలోనో బెంగాల్లోనో జరిగినాయి అంటే అది వదిలేద్దాం, అక్కడ డామినేషన్ చేసే రౌడీయిజం వాళ్ళ వలన వచ్చేటువంటి సమస్య. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి భావజాలం పడదు, కానీ ఇద్దరు తలకాయలు పగలగొట్టుకోరు. బట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి సంఘర్షణ వాతావరణం పీక్ స్టేజ్కి చేరింది. నిన్ను నాశనం చేస్తానంటే నిన్ను నాశనం చేస్తానని అటు జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయడంతో పాటు మళ్ళీ వస్తే మళ్ళీ జైల్లో పడేస్తాం, నార తీస్తాం, తాట తీస్తాం అనేటువంటి ద్వారా తెలుగుదేశం, నేను వస్తే వైసీపీ వాళ్ళందరినీ రోడ్ల మీదకి లాక్కొచ్చి కొడతాను, కూర్చోబెట్టి కొడతాను అనే ధోరణి పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కొడితే తప్పేంటి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయం అంటే వీళ్ళు కొట్టుకు సావడం లేకపోతే ఎదురోళ్ళని తలకాయలు పగలగొట్టడం కాదు, విధానపరమైనటువంటి అంశాలు ఉండాలి, ప్రజలకు ఏం చేస్తామన్న అంశాలు ఉండాలి. దానికంటే చర్చ అంతా దీని చుట్టూతోనే జరుగుతుంది. ఒకనాటి బెజవాడ రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు హయాంలో పోలీసులతో కంట్రోల్ చేస్తూ రెండో పక్కన శాంతి కమిటీ అని ఏర్పడి వడ్డే శోభనేశ్వర గారి నాయకత్వంలో దేవినేని వంగవీటిలతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పారు. అప్పటి నుంచి రౌడీయిజం బారి నుంచి కొంతవరకు విముక్తి, దానికి తోడు పోలీసులు స్ట్రాంగ్గా ఉండడం, ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉండటంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక నియోజకవర్గాల్లో ఫ్యాక్షనిస్టుల మధ్యన ఉన్నటువంటి సంఘర్షణని రూపుమాపి ఇద్దరి మధ్యన చేతులు గడిపించారు. తద్వారా రాయలసీమలో మళ్ళీ బాగొచ్చింది, ఆ సంఘర్షణలు తగ్గినాయి, తలకాయలు పగలగొట్టుకోవడాలు, తలకాయలు నరుక్కోవడాలు అక్కడక్కడ ఇప్పటికీ జరుగుతున్నాయి, కానీ మ్యాక్సిమం కంట్రోల్ అయింది. అంతకుముందు రోజుకి ఎవడు పోతాడో తెలియదు ఆ స్టేజ్ నుంచి, ఇప్పుడు ఎప్పుడో దారి కాచి ఎన్నాళ్ళ క్రితమో మర్చిపోయినటువంటిది ఎవడో ఒకటి చేస్తున్నాడు తప్పించి మిగతాదంతా కంట్రోల్లో ఉంది రాయలసీమలో. ఇవాళ రోజును చూస్తుంటే మళ్ళీ పాత రోజులు వచ్చే పరిస్థితుంది. కేసీఆర్ గారి పేరు ఎందుకు వాడానంటే ఇక్కడ వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా నేనేం చేస్తానో చెప్పుకోవాలి, నేను వస్తే ఏం చేస్తానో చెప్పుకోవాలి, ఇదే ధోరణి ఉండాలి తప్పించి వాడిని నాశనం చేసేయాలి, వీడిని నాశనం చేసేయాలి. జగన్ని జైల్లో వేయించాడు బాబు కాబట్టి బాబుని జైల్లో వేయించాడు జగన్, ఇంతవరకు ప్రతీకారం ఇక్కడతో ఎండ్ అయిపోవాలి. ఇక లేదు రేపు మేము వస్తే జగన్ని జైల్లో పడేస్తామంటే అప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళని జైల్లో పడేసేందుకు ఇతను చేస్తాడు, రేపు వీళ్ళు వస్తే అది చేస్తారు, రాష్ట్రానికి ఏం ఒరిగి వస్తుంది? వీళ్ళు ఈ సంఘర్షణలో వీళ్ళు వీళ్ళు కొట్టుకుసావడం వల్ల రాష్ట్ర అభివృద్ధి ఏం చూస్తారు? 70 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. ఈ దశలో కేసీఆర్ గారు ఇలా ముగ్గురితో మాట్లాడి ఏమన్నా, ఎందుకంటే పెద్ద ఆయన మాటే వినాలి, వీళ్ళు ముగ్గురు వింటారు, ముగ్గురికి గౌరవమే కేసీఆర్ అంటే. తెలంగాణలో టీడీపీని అట్లాగే కదా దారికి తెచ్చింది ఆయన, అట్లాంటిది ఏదైనా చేసి దారికి తేకపోతే చాలా ప్రమాదకరం, చాలా డేంజరస్ సిచ్యుయేషన్ వైపుకి రాష్ట్రం వెళ్తుంది.